కావున భక్తులందరూ చిన్న ప్రదార్థం ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని దీపనం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే స్వామివారి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇంకా భోజనం చేసే భక్తులందరూ ఉంటే రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే భక్తులు భోజనం చేసిన తర్వాత తమ తమ ప్లేట్లు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ కమిటీ వారు ఏర్పాటు చేసిన డబ్బులు వేయవలసి కోరుకుంటున్నాం. ఉంది సరిపోద్ది వేస్తాం, రెండు బెంచ్లే సరిపోతుంది. లేకుండా అన్ని ఐటమ్స్ కూడా అందరికీ అందేటట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఈరోజు మన బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైవ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హారిక గారు, ఇది ఏలూరు అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆర్ఆర్పేట అండి. ఇది ఆర్ఆర్పేట అల్లూరు సీతారామరాజు సెంటర్ ఏరియా అండి, జిక్కు కనకయ్య గారి స్ట్రీట్ స్ట్రీట్లో వెయిట్ చేస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమం ఉంది. టూ డేస్ బ్యాక్ ఇక్కడ వినాయకుడు నెమ్మది కార్యక్రమం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఇక్కడ. సో ఆ వీడియో కూడా నా ఛానల్లో మీకు ఉంది, అది కూడా లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయబడింది. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. చిన్న పెద్ద పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి జీపం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరికి లేకుండా ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. అన్ని ఐటమ్స్ కూడా ఏది కూడా తగ్గకుండా అయితే ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. దాతలు ముందుకు వచ్చి అందరికీ ఎటువంటి లోటు లేకుండా అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. సో ఇంకా ఒక 500 మంది వరకు వచ్చినట్టయితే సమయంకైతే ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే అంగరంగ వైభవాలు జరుగుతాయి. ఎందుకంటే వీడియో చేయడం కూడా ఎప్పుడు స్మరిస్తూ ఉండే వ్యక్తి జరిగింది. సో దీనికి కారణం అందరూ ఇది ఒక మెమరీ కింద అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకుని వచ్చే సంవత్సరం దీని నుంచి ఎలా చేయాలనే దాని గురించి ఒక గురించి మనకి ప్లానింగ్ అయితే వేసుకోవడం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. మీరు ఎక్కడ ఉన్నా సరే గురువంతం కావాలని కోరుకుంటున్నాం. హలో చెప్పి భక్తులు ఇంకా ఎవరైనా ఉంటే భోజనానికి కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే చిన్న పదార్థం ఇచ్చేసి ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని జయపం దేవ